అన్ని నగర పంచాయతీలు మున్సిపాలిటీలు గెలవబోతున్నామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా కమలాపురం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం పట్టణంలోని 6వ వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపురంలో ఎవరూ ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. ఓటర్లను ప్రలోభాలు పెట్టింది టీడీపీ వాళ్లే అని ఆరోపించారు. వైసీపీ పార్టీ న్యాయబద్ధంగా వ్యవహరించే పార్టీ అని తెలిపారు. ఓటర్లే స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. జరిగిందన్నారు. రౌడీ షీటర్లను అరెస్టు చేయడంలో తప్పు లేదని, రౌడీ షీటర్లను పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లుగా అనుమతించరాదన్నారు. టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రాలలో రౌడీ షీటర్లనే ఎందుకు కూర్చోబెట్టాలని, బూతుల్లో అంత కూడా ప్రజలను ఎన్నికల అధికారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రయత్నించారన్నారు. ఎక్కడ చూసినా ఫ్యానే మీ పైన కమలాపురంలో కూడా ఎలక్షన్ జరుగుతోంది. ఫ్యాన్ గుర్తు హవా అలా నడుస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ఇటు ప్రజలకు ఈ కష్టకాలంలో ఈ కరోనా కాలంలో ఈ ఒన్టీవీ డౌన్ చేయరు మనకు తెలుసు వీఫై డౌన్ చేసి అందుకోసమే అందరూ కూడా జగన్